Hi friends, welcome to Earn with Talent. Friends, ee video lo nenu book my show lo ni two offers gurinchi explain cheyalanukuntunnanu. Friends, intaku mundu video lo cheppinatlu wallets madhyalo competition undadam valla customer kanedi benefits anevi vastayi ani cheppanu kada, avelago ee video lo explain chestanu. Anduku example gaano nenu ikkada two wallets ni consider chesanu. Ave entante PayZapp wallet okati, inkokati Amazon Pay wallet okati. Ante meeru gamaninchandi ee two wallets offers anevi ఎలా ఇస్తున్నాయి, అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో మీరు గమనిస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎలా కాంపిటీషన్ అనేది ఈ వ్యాలెట్స్ పై మధ్యలో నడుస్తుంది, ప్లస్ కస్టమర్కి బెనిఫిట్ అనేది ఎలా వస్తుంది అనేది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫర్ ఏంటంటే PayZapp వ్యాలెట్ అన్నమాట. ఇక్కడ PayZapp వ్యాలెట్ ఆఫర్ ఏంటంటే మీరు చూడొచ్చు, ఇక్కడ గెట్ 50% క్యాష్ బ్యాక్ అప్ టు ₹100, కూపన్ కోడ్ అనేది MOVE50 అనమాట. ఇక్కడ చూడొచ్చు క్యాష్ బ్యాక్ అనేది 50% క్యాష్ బ్యాక్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక మూవీ టికెట్ ₹150 అనుకోండి, ఆ ₹150 పెట్టి మీరు PayZapp వ్యాలెట్ తోటి పే చేశారనుకోండి, ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకొని PayZapp త్రూ పే చేశారనుకోండి, మీకు 50% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ₹150 మూవీ టికెట్ అంటే ₹75 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ₹200 అయిందనుకోండి మూవీ టికెట్స్కి, ₹100 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా అని చెప్పి 300 అయితే 150 రాదు, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ₹100 అన్నాడు కాబట్టి మీరు ఎంత బిల్ చేసినా ₹100 కంటే ఎక్కువ రాదు. ప్లస్ 50% అనేది ఖచ్చితంగా 100 లోపటే ఉండాలి, 100 దాటిందనుకోండి రాదు. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు ₹100 మూవీ టికెట్ అనుకోండి, 50% క్యాష్ బ్యాక్ కాబట్టి ఓన్లీ ₹50 వస్తుంది. అదే ₹300 అనుకోండి, 150 రాదు, ఓన్లీ 100 వస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ 100 కాబట్టి. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఈ కూపన్ కోడ్ వ్యాలిడిటీ ఎంత అంటే 30 నవంబర్ 2017. ఇంకా ఇది ఓన్లీ యాప్స్లో అప్లికబుల్ అన్నమాట, ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ యాప్. ఫ్రెండ్స్, కూపన్ కోడ్ అయితే MOVE50. ప్లస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కూపన్ కోడ్ అనేది బుక్ మై షోలో యూజ్ చేయొద్దు అనమాట. ఇక్కడ మీరు వ్యాలెట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, PayZapp వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత PayZapp యాప్కి రీడైరెక్ట్ అవుతారు కదా, రీడైరెక్ట్ అయ్యాక అక్కడ మీరు ఈ కూపన్ కోడ్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే పాయింట్, ఇక్కడ మీరు మినిమం ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది లేదనమాట. మీరు ఎంత ట్రాన్సాక్షన్ అమౌంట్ చేసినా మీకు డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట, క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది ఒక యూజర్కి ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు అనమాట, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోలేం. ప్లస్ ఇది PayZapp రిజిస్టర్డ్ యూజర్స్కి మాత్రమే. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ పొందాలంటే ఫస్ట్గా మీరు PayZapp లో రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. క్యాష్ బ్యాక్ అనేది 7 వర్కింగ్ డేస్లో వస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా మీరు PayZapp వ్యాలెట్ ఆఫర్ని. ఇప్పుడు నెక్స్ట్ మీరు అమెజాన్ పే ఆఫర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ మీరు కంపేర్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఏం డిఫరెన్స్ ఉంది అనేది. అమెజాన్ పే వాడు ఎలా ఇస్తున్నాడంటే ఫ్రెండ్స్ చూడొచ్చు, అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ నుంచి అది అమెజాన్ పే వ్యాలెట్ వరకు అది వచ్చేసింది చూడొచ్చు. ఇక్కడ 25% అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్. అంటే అమెజాన్ వాడు ఏం చేస్తున్నాడంటే 25% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడంట, అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్. ఇక్కడ ఈ వ్యాలిడిటీ ఏంటి అంటే 25 నవంబర్. ఇది ఫస్ట్ టైం అమెజాన్ పే యూజర్ అంటే బుక్ మై షోలో ఫస్ట్ టైం అమెజాన్ పే వ్యాలెట్ యూజ్ చేసుకొని పే చేస్తే కనుక ఈ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇది ప్రతి యూజర్కి ఒకటేసారి వ్యాలిడిటీ అనమాట, 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఇది బోత్ వెబ్సైట్లో ఇంకా యాప్లో కూడా అప్లికబుల్ అనమాట, యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది అమెజాన్ పే అంటే కొత్తగా మీరు అకౌంట్ ఏం క్రియేట్ చేయ అవసరం లేదు, జస్ట్ మీరు బుక్ మై షోలో వ్యాలెట్స్ అని క్లిక్ చేశాక అమెజాన్ పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీ అమెజాన్ యొక్క లాగిన్ డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు పే చేసుకోవచ్చు అనమాట. క్యాష్ బ్యాక్ అనేది 72 అవర్స్లో మీ యొక్క వ్యాలెట్లో అమెజాన్ పే వ్యాలెట్లో క్రెడిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, గమనిస్తే కనుక PayZapp వ్యాలెట్ ప్లస్ అమెజాన్ పే వ్యాలెట్లో మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ అనేది 100, కాకపోతే PayZapp వ్యాలెట్ అనేవాడు 50% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు, అమెజాన్ పే వ్యాలెట్ అనేవాడు ఏమో 25% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు. మీరు దీంట్లో రెండు కంపారిజన్ చేస్తే కనుక ఈ రెండుట్లో బెనిఫిషియల్ ఏంటంటే అమెజాన్ పే ఉంది కదా, ఇది బెనిఫిషియల్ కాదనమాట. PayZapp వ్యాలెట్ అనేది బెనిఫిషియల్.
ఎందుకంటే అది 50% ఇస్తుంది కాబట్టి. ఇక్కడ అమెజాన్ పే అయితే జస్ట్ 25% ఇస్తుంది. సపోజ్ ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ 4 టికెట్స్ బుక్ చేయాలనుకుంటున్నారనుకోండి, 2 టికెట్స్ని పేజాప్ వ్యాలెట్తో పే చేయండి, 2 టికెట్స్ని అమెజాన్ పే వ్యాలెట్తో పే చేయండి, మీకు రెండు దగ్గర డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఒక శాంపుల్ వీడియో మాత్రమే. నెక్స్ట్ వచ్చే ఫ్రైడే రోజు నేను చాలా ఆఫర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద థమ్స్అప్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా ఇన్బాక్స్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడ నేను బుక్ చేసే ప్రాసెస్ని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బుక్ మై షో యాప్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక మీకు కావాల్సిన మూవీని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని అక్కడ బుక్ ఆప్షన్ కనిపిస్తుంది బటన్, ఆ బటన్ని క్లిక్ చేస్తారు. తర్వాత డేట్, థియేటర్, షో టైమ్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీరు సీట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత పే అని క్లిక్ చేస్తారు. మళ్ళీ పే అని క్లిక్ చేసి అక్కడ మొబైల్ వ్యాలెట్స్ ఉంటుంది కదా, ఆ మొబైల్ వ్యాలెట్స్ని క్లిక్ చేశాక ఇక్కడ పేజాప్ వ్యాలెట్ అని ఉంటుంది, అమెజాన్ పే వ్యాలెట్ అని ఉంటుంది. దీంట్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకొని మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.